గైస్ నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో సో బేసిక్గా పుష్పకి సంబంధించి ప్రెస్ మీట్ అయితే జరిగింది పుష్ప 2కి సంబంధించి సో దానికి సంబంధించిన వేరు వేరు ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు సో దాంట్లో రెండు మేజర్ పాయింట్స్ ఉన్నాయి అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఇంకో దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు అది నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ అనమాట డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన పాయింట్స్ సో దాని గురించి రేపు మాట్లాడుకుందాం బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే యూనో పుష్ప 2 ప్రొడ్యూసర్ రవి గారు చెప్పిన ఇంకొక పాయింట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే పుష్ప సినిమా ప్రస్తుతానికైతే రెండు పార్టుల సినిమా యూనో ఫస్ట్ పార్ట్ ఉంది తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది అండ్ ఇక్కడతో అయిపోద్దని అయితే అందరూ అనుకుంటూ ఉన్నారు బట్ యూనో ఎప్పటి నుంచో దీనికి సంబంధించి స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి ఏమనంటే పుష్ప సినిమా ఒక ఫ్రాంచైజ్ లాగా పార్ట్ 3 అండ్ పార్ట్ 4 అలా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నట్టుగా ఎప్పటి నుంచో ఊహాగానాలు అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు పుష్ప పార్ట్ 3 కూడా ఉండబోతోంది యూనో ఇది కన్ఫర్మ్ అన్నమాట ఇప్పుడు సో పుష్ప సెకండ్ పార్ట్ ఎండింగ్ తర్వాత అంటే నాకు తెలిసి ఈ సినిమాలో ఏదైతే స్టోరీ ఉంటుందో అదంతా కూడా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది యూనో అంటే మెయిన్ విలన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంక ఎండ్ అవ్వడమో సంథింగ్ ఏదో ఒకటి అయితే అక్కడతో అయిపోద్ది పుష్ప 2 1లో ఏదైతే స్టోరీ స్టార్ట్ అయిందో ఆ స్టోరీ అయితే పుష్ప 2లో ఎండ్ అయిపోతుంది కానీ పుష్ప 3కి ఒక లీడ్ కానీ ఒక క్లిఫ్ హ్యాంగర్ కానీ వదులుతారు చాలా మంచి పాయింటే ఉంటుంది అని అయితే ఆయన క్లియర్గా చెప్పారు సో పుష్ప 3కి ఒక పెద్ద లీడ్ వదిలేసి పుష్ప 3 కూడా వస్తుంది అన్నట్టుగా చెబుతారు సో దాన్ని అలా ఉంచుతారనమాట సో ఫర్దర్గా అల్లు అర్జున్ గారు యూనో ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయిపోవడం జరిగింది అందులో ఒక సినిమా ఏమో త్రివిక్రమ్ గారిది తర్వాత రెండోది ఏమో సందీప్ రెడ్డి వంగా గారిది యూనో సందీప్ రెడ్డి వంగా గారు యాజ్ ఆఫ్ నో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు ఒకటేమో స్పిరిట్ ఇంకోటేమో యానిమల్ పార్క్ అండ్ యూనో అల్లు అర్జున్ గారు కూడా ఈ గ్యాప్లో త్రివిక్రమ్ గారి సినిమా అది కూడా చాలా హెవీ బడ్జెట్ సినిమా అండ్ యూనో దాంట్లో కొంచెం మైథలాజికల్ టచ్ ఉంటుంది మన హిస్టరీ టచ్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో చాలా పెద్ద కాన్సెప్ట్ సినిమా అది చాలా పెద్ద బడ్జెట్ మూవీ అది కూడా లార్జర్ దెన్ లైఫ్ మూవీయే అది కూడా సో అవన్నీ అది తీస్తున్నారు ఫస్ట్ సో అది అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా గారితో సినిమా అనేది ఉండొచ్చు మ్యాక్సిమం ఇప్పటివరకు మనమైతే అలాగే అనుకుంటూ వచ్చాం బట్ యూనో ఇప్పుడు మరి సందీప్ రెడ్డి వంగా గారు ఏమైనా కొంచెం అక్కడ కొంచెం బిజీ అయితే మనం ఏం చెప్పలేం కదా పోనీ ఈ గ్యాప్లో అంటే మరి లేట్ అవ్వచ్చు స్పిరిట్ కానీ యానిమల్ పార్క్ కానీ లేట్ అవ్వచ్చు సో ఈ గ్యాప్లో పోనీ సుకుమార్ గారు పుష్ప 3 తీస్తారా అంటే ఆయన రామ్ చరణ్ గారితో సినిమాలో బిజీగా ఉంటారు సో ఒకవేళ అది అప్పటికి ఫినిష్ అయిపోయినట్టయితే అప్పుడు పుష్ప 3 వస్తుంది ఒకవేళ సందీప్ రెడ్డి వంగా గారు కనుక బిజీగా ఉన్నట్టయితే లేదు అంటే ఇంక ఈ రెండు సినిమాలు అయిన తర్వాత పుష్ప పార్ట్ 3 అయితే వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు సో ఇది 2024 ఎండింగ్లో కదా వస్తుంది సో ఏ 2028లోనో 2029లోనో ఇది వచ్చే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా అయితే ప్రస్తుతానికి అనుకుంటున్నారనమాట బట్ ఏమో మరి పుష్ప 3 కనుక వస్తే మాత్రం డెఫినెట్గా చాలా హ్యూజ్ హిట్ కొడుతుంది బట్ చెప్పలేం మనం అది ఎప్పుడు ఏంటి అనేది ఏమో అది అలాగా ఓ పక్కన ఉండుండొచ్చు అంతే సో చెప్పలేం మనం ఇంకా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యష్ గారు కూడా కేజీఎఫ్ 3 కోసం కన్ఫర్మ్ చేశారు అండ్ ఇక్కడ ఏమో ప్రొడ్యూసర్ గారు ఇక్కడ పుష్ప 3 కోసం కన్ఫర్మ్ చేస్తున్నారు సో బేసిక్గా ఒక సింగిల్ స్టోరీ 3 పార్ట్లుగా రావడం అనేది చాలా పెద్ద విషయం అది ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు ఇప్పుడు హిందీలో అంతెందుకు ఇప్పుడు ఈ వారం ఒకటి రిలీజ్ అవుతుంది బూలిబులియా 3 అని చెప్పి అంతకుముందు 1 or 2 వచ్చింది అది ఇప్పుడు 3 వచ్చింది సింగం ఏకైనా వస్తుంది అది కూడా అంతే కదా ముందు వచ్చిన సినిమాలు కంటిన్యూషన్ టైపే సో అది వేరు కానీ ఒక సింగిల్ స్టోరీ యూనో ఇన్ని మూవీస్గా రావడం అనేది చాలా పెద్ద విషయం అండ్ పుష్ప కూడా పార్ట్ 3 అయితే కన్ఫర్మ్ అయింది ఇప్పుడు సో పుష్ప పార్ట్ 3 వస్తే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సిచ్యువేషన్ కానీ రాగలుగుతుందా అంటే అంత ఈజీయా అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది ఎందుకంటే సుకుమార్ గారైనా సరే ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా ఉంది అండ్ రామ్ చరణ్ గారితో సినిమా అయిన తర్వాత ఆయన మళ్ళీ ఎన్టీఆర్ గారితో తీస్తారు అనే రూమర్ కూడా వినిపిస్తోంది ఆ తర్వాత ప్రభాస్ గారితో కూడా తీయచ్చు అంటే ఆయన ఇంకా వరుసగా ఇంకా వీళ్లతో సినిమాస్ చేస్తారనే రూమర్స్ వచ్చినాయి అంటే ప్రస్తుతానికైతే ఓన్లీ రామ్ చరణ్ గారితో కన్ఫర్మ్ అయింది ఇంకేం కన్ఫర్మ్ కాలేదు బట్ చెప్పలేం అలా కూడా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా ఆ తర్వాత ఈ గ్యాప్లో మరి పుష్ప 3 తీస్తారా తీస్తే ఎప్పుడు తీస్తారు ఎలా తీస్తారు ఇప్పుడు పుష్ప
ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నారు, మరీ దారుణమే. అదైతే మాత్రం నిజంగా చెప్తున్నా, ఎంత ఎక్స్ట్రాడినరీ సినిమా అయినా కూడా నేను నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ సినిమాగా తీయబోతున్నారు. పుష్ప టు ఇన్సైడ్ రిపోర్ట్స్ కానీ మొత్తం అన్నీ కూడా తెలిసిపోతుంది. వస్తున్న కంటెంట్లు బట్టి కూడా ఊర్రా మాస్ సినిమా తీయబోతున్నారని అర్థమైపోతుంది. అందులో నో డౌట్. కాకపోతే మరీ మూడేళ్ళే ఒక కమర్షియల్ సినిమాకి అదొక్కటి ఉంటుంది కదా. సో అది పాయింట్. మరి ఇంకా సెకండ్ పార్ట్కే మూడేళ్ళు అంటే మరి ఇంకా పార్ట్ త్రీ పరిస్థితి ఏంటి, అది ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది? సో అదొకటి ఉంది కదా. మరి ఇంకా జాతర సీక్వెన్సే 4 నెలలు తీశారు. సో దాంట్లో ఇంకా ఇలాంటి సీక్వెన్స్లు ఏమైనా పెట్టుకుంటే దాని పరిస్థితి ఏంటి, ఇంకెన్నాళ్ళు పట్టచ్చు? సో అలా ఉంది కదా సిచ్యువేషన్. సో పుష్ప త్రీ ఇన్ కేసు ఒకవేళ వచ్చినట్టయితే మాత్రం అది చాలా టైం పడుతుంది. కేజీఎఫ్ 3 కూడా అంతేనబ్బా. కేజీఎఫ్ 3 కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా న్యూస్ వస్తుంది సలార్ 2 స్టార్ట్ అయింది అని. బట్ లేదు, సలార్ 2 ఏంటంటే వేరే ఆర్టిస్టులను పెట్టి కొన్ని బేసిక్ సీన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని షూట్ చేశారు, ఆ తర్వాత అది ఆగింది మళ్ళీ. యూనో ప్రశాంత్ నీల్ గారి ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారిది, ప్రశాంత్ నీల్ గారిది సినిమా ఉంది కదా, సో దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టారు. సో యాజ్ ఆఫ్ నో అంటే ఎక్కువ ఇటు పెట్టారు. సలార్ 2 మీద కూడా ఫోకస్ నడుస్తుంది కానీ తక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇటు ఆ డ్రాగన్ సినిమా తీయాలి, డ్రాగన్ టైటిల్ దండి. సో డ్రాగన్ తీయాలి, సలార్ 2 తీయాలి, మళ్ళీ ఇన్ ద మెయిన్ వైల్ డ్రాగన్ కూడా 2 పార్ట్లే. సో దానికి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సెకండ్ పార్ట్కి సంబంధించిన కొన్ని సీన్స్ ముందే షూట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి అని అంటే సినిమాటిక్ యూనివర్స్ అయితే లేదు, బట్ డెఫినెట్గా డ్రాగన్ కూడా 2 పార్ట్లే. సో అది షూట్ చేసుకున్న తర్వాత ఇటు వస్తారు. సో కష్టం కదా. అంటే కేజీఎఫ్ 3 అనేది అంత పాసిబుల్ కాదు. అలాగే ఇప్పుడు పుష్ప 3 విషయంలో కూడా, పుష్ప 3 కూడా అంత ఈజీ కాదు, అంత పాసిబుల్ సిచ్యువేషన్స్ అయితే లేవు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అల్లు అర్జున్ గారు దీని తర్వాత చాలా బిజీ అయిపోతారు. 2 పెద్ద సినిమాలు ఉన్నాయి ఆయన కూడా ఆల్రెడీ కమిట్ అయిపోయినవి. అండ్ సుకుమార్ గారికి ఒక పెద్ద సినిమా ఉంది, ఇంకా మళ్ళీ ఎన్టీఆర్ గారితో సినిమా ఉంది అంటున్నారు. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. సో ఈ కమిట్మెంట్స్ అన్నీ ఉన్న టైంలో మధ్యలో పుష్ప 3 తీయడం అనేది అంత ఈజీయా అంటే కాదు అనే చెప్పాలి. సో అది మరి సిచ్యువేషన్. సో ఒకటైతే వాస్తవం, పుష్ప 1 యూనో లోకల్గా చాలా పెద్దగా ఎదగడం చూపించారు. పుష్ప 1 2లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఉంటుంది. పుష్ప 1లో కూడా కొంతవరకు నేషనల్ ఉంది, బట్ పుష్ప 2లో నేషనల్ ఎక్కువ ఉండి తర్వాత ఇంటర్నేషనల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పుష్ప 2 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీద ఫోకస్ చేస్తారు. మరి పుష్ప 3 ఇంకా దేని మీద ఫోకస్ చేస్తారు అనేది ఇంకా అసలు అర్థం కాకుండా ఉంది. డెఫినెట్గా పుష్ప 3 అయితే తీసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో అసలు మోస్ట్ సక్సెస్ఫుల్ వెంచర్ అది. యూనో మాస్ సినిమా అది, ఊర మాస్ సినిమా అది, యాక్షన్ సినిమా కాదు. కేజీఎఫ్ ఈజ్ అన్ యాక్షన్ మూవీ, పుష్ప ఈజ్ మాస్ కమర్షియల్ సినిమా. సో దాంతోనే అన్ని రికార్డులు అంటే అసలు నిజంగా చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. సో డెఫినెట్గా పుష్ప 3 కనుక వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఎట్లా ఉంటుందంటే, ఇంక నిజంగా చెప్తున్నా కూడా పుష్ప 3 వస్తుంది అన్నట్టయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీలో మాత్రమే సరే పుష్ప 2 వస్తుంది కదా అని చెప్పి మిగతా సినిమాలు ఏమి రావట్లేదు. చావా కూడా ఆల్మోస్ట్ పోస్ట్పోండ్ అంట. సో అదొకటి నడుస్తుంది. ఇంకా తెలుగులో ఇంకా మిగతా సినిమాలు ఇలాగే ఏం లేవు. పుష్ప 3 వస్తుందంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా అది ఇది అనేయట్లేదు. అన్ని జోనర్స్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒక్కటే పుష్ప వస్తుంది పార్ట్ 3, మన సినిమాలు పోస్ట్పోన్ చేద్దామంటారు. ఇంకా అలా ఉంటుంది సిచ్యువేషను. అది నా గెస్ అయితే. అంటే పుష్ప 3 వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, కేజీఎఫ్ 2కి ఎంత ఇంపాక్ట్ ఉందో దానికంటే ఎక్కువే ఉంది పుష్ప 2కి. సో కేజీఎఫ్ 3కి ఉండే ఇంపాక్ట్ కంటే దీనికి ఎక్కువ ఉంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అంటే ఇవి రెండు కూడా ఒక కథలో 2 సినిమాలుగా వచ్చి అండ్ ఇదేం వస్తుంది, అండ్ అది కూడా 3వ సినిమా ఉంది, ఇది కూడా 3వ సినిమా ఉంది, మళ్ళీ సింగిల్ స్టోరీ ఇదంతా కూడా. సో అందుకని ఈ 2 సినిమాలని కొంచెం కంపేర్ చేసి చెప్తున్నాను నేను. సో ఆ ప్రకారంగా చూసుకున్నా కూడా యూనో పుష్ప 3 మార్కెట్ చాలా హ్యూజ్ ఉంటుంది. సో అది సిచ్యువేషన్ అనమాట. లెట్స్ సీ, చూద్దాం ఎప్పుడు వస్తుందో ఈ సినిమా, ఆ సినిమా, ఈ సినిమా ఎప్పుడు వస్తాయి, ఈ పార్ట్ 3లు ఎప్పుడు వస్తాయో, మరి ఇంకా ఈ పార్ట్ 3ల పరం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో నాకైతే మాత్రం పుష్ప 3 కన్ఫర్మ్డ్ అనగానే ఇంకా అసలు ఫుల్ గూస్ బంప్స్ అనమాట. కాకపోతే మళ్ళీ ఒక పక్క ఆలోచించాను, వాళ్ళు కన్ఫర్మ్డ్ అని చెప్పారు కానీ ఇది ఎప్పటికి రావాలి, వీళ్ళ సినిమాలు ఉన్నాయి, డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి, వేరే హీరోల సినిమాలు కూడా ఉన్నాయి మధ్యలో. సో వాటన్నిటికీ ఇంటర్లింక్ కదా, ఇంకెక్కడ అవుతుందిలే, అయినప్పుడు చూసుకుందాంలే అనిపించింది మళ్ళీ నాకే.
సో అది గైస్ పుష్ప 3 ఒకవేళ వచ్చినట్టయితే నా గెస్ 2029లో వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు ఒకవేళ పుష్ప 3 కనుక వచ్చినట్టయితే? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెండు సినిమాలు అయ్యాకి, అంటే అల్లు అర్జున్ గారు రెండు సినిమాలు మధ్యలో ఉన్నాయి, త్రివిక్రమ్ గారిది అండ్ సందీప్ రెడ్డి వంగా గారిది, ఇవి రెండు అయ్యాకే అది వస్తుంది, వస్తే గిస్తే పుష్ప 3. నాకైతే అలాగే అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాటి గైస్ దిస్ ద వీడియో, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నా ఫర్దర్ డౌట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో, నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.